मन नल्लपाडु रोड मन कॉर्पोरेशन उंटन श्मशान बाबा अम्मा आश्रम वालो हेल्प तो ये पर्टिकुलर क्रिमेशन बिल्डिंग एर्पाटु चेयडम जरिगिंदि। ఈ రోజు ఇది ఒక సైంటిఫిక్ గా ఈ పార్టిక్యులర్ క్రిమేషన్స్ చాంబర్స్ ప్రిపేర్ చేసి దానికి బ్లోయర్స్ అండ్ చిమ్నీస్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది। ఈ కరోనా ఆర్ కోవిడ్ సందర్భంగా మనకి వచ్చిన బాడీస్ అన్క్లైమ్డ్ బాడీస్ కానీ ఆర్ ఎక్కువ వచ్చిన కొన్ని డెడ్ బాడీస్ అన్ని కూడా మన ఇనిషియల్ గా ఒక 3 నెలలకి ముందు ఈ డిస్పోజ్ చేయడంలో చాలా ప్రాబ్లం వచ్చింది। చాలా మంది వాళ్ళకు ఉంటన సొంత వాళ్ళ రిలేటివ్స్ కూడా తీసుకెళ్ళకుండా ఉంటన పరిస్థితిలో అమ్మ ఆశ్రమం నుంచి ఉంటున్న వాలంటీర్స్ అలాంటి అన్క్లైమ్డ్ కోవిడ్ బాడీస్ కూడా తీసుకువచ్చేసి వారి సొంతంగా వాళ్ళు క్రిమేట్ చేయడం జరిగింది విత్ ఆల్ రైట్స్। ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన ఆహారం ఏమంటే ఎప్పుడు కూడా వితౌట్ ఈవెన్ సింగిల్ రూపీ ఒక నయా పైసా కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎవరికి ఎప్పుడు ఇలాంటి ఒక క్రిమేట్ చేయడానికి కావాల్సిన హెల్ప్ కావాలంటే వాళ్ళకున్న మొబైల్ నంబర్ ఉంటుంది 24/7 అవైలబుల్ లో ఉంటారు। వాళ్ళకున్న సొంత ట్రక్ లో తీసుకువచ్చేసి ఎంత విధ ఇబ్బంది లేకుండా విత్ కంప్లీట్ రైట్స్ తో వాళ్ళకున్న కస్టమ్ రైట్స్ తో ఈ క్రిమేట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। అందరికీ నమస్కారం। చాలా ప్రమాదకరమైనటువంటి ఈ కరోనా బాడీస్ కి సంబంధించి చాలా మంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు చాలా డేరింగ్ స్టెప్ ముందుకు వేశారు। యాక్చువల్ గా అది బయట మీడియా వాళ్ళకి గాని పబ్లిక్ కి ఎంత వరకు తెలుసో నాకు తెలియదు। వారు ఆ స్టెప్ వేయడం స్తంభాల గారు ప్రస్థాన సంబంధించిన కమిటీ వాళ్ళ టీం లక్ష్మణ్ రావు గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సహకారం అందించడం ఇవాల ఒక మంచి నీళ్ళు తాగే అంత తేలిగ్గా వాళ్ళ కరోనా బాడీస్ ఈ సంస్థల ద్వారా చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఇది వచ్చేసరికి ఏందంటే నాలుగు ఒకేసారి చేయొచ్చుంటారు జేసీ గారు చెప్పారు। కంప్లీట్ గా ఈ గేట్ దాటి వచ్చిన బాడీ ఏదున్నప్పటికీ కూడా ఇతర్ హోలీ రెస్పెక్ట్ తో రూపాయి కూడా తీసుకోకుండా అది కటికి భేదవాల కావచ్చు లేదా మా అనుకునే వాళ్ళు ఇక్కడ చేస్తే బాగుంటుంది అన్న వాళ్ళు కావచ్చు। ముఖ్యంగా ఏందంటే నిస్సహాయులకు మాత్రమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ చేసేది ఏదైనా గాని సంపూర్ణంగా ఉచితంగా చేయబడుతుంది మీకు ఇది మేము మీడియా పరంగా మీకు వాగ్దానం చేయడం జరుగుతుంది। మీడియా వాళ్ళకి గాని పబ్లిక్ గాని చెప్పేది ఏందంటే ఇది సంపూర్ణంగా కొంతమంది పెద్దలతో మీ కోసం నిర్మించినటువంటి సేవ ఆశ్రమం కింద లెక్క కనుక సంపూర్ణంగా మీ హక్కులతో దీని ఉపయోగించుకోవాల్సినగా కోరుతున్నాను। మొట్టమొదటిగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి। ఈ గుంటూరు పట్టణానికి వచ్చిన తర్వాత మనకి ఎవరు లేరు తమ్ముడు మన అమ్మ కార్యక్రమం ఎట్లాగా ఏంటని మేము తర్జుమా పడుతుంటే హాస్పిటల్ బోర్డు మీద నెంబర్ ఉందని దాన్ని చేద్దాం ఎలా స్పందిస్తారో చూద్దామని అంటే ఇట్లా కాల్ చేసేమన్నా లేదనండి వెంటనే వాళ్ళు స్పందించి నేను ఇమ్మీడియట్లీగా మీకు వ్యాన్ పంపిస్తున్నాను ఏమండి నేను ఇట్లాగండి డిస్టెన్స్ చాలా ఇబ్బందిలో మా పిన్నిగారండి మా అమ్మగారు చెల్లెలండి వాళ్ళు బిడ్డలేని తల్లిదండ్రులు బిడ్డలేని వారు అండి వాళ్ళు ఇలాగే ఇలాగనే నేను తెలియపరిచాం మీరేం డౌట్ పడొద్దు మీకు మేమున్నాం మేము చేస్తాం అని చెప్పి వ్యాన్ పంపించి రాత్రి అక్కడే బాక్స్లో ఉంచి మరలా ఉదయం ఏమండి మీరు సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారన్న మాకు ఎలా చేసి సంతోషం సార్ అని చెప్పి సార్ గారికి మేము దండం పెట్టుకున్నాం। ఇంతటి మహానగరంలో మాకెవరు లేరనుకున్నాము సార్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకెంతో అసలుకి ఎంత ఇదిగా సొంత బంధువులు లేక చేశారంటే మేము చాలా సంతోషపడుతున్నాం।